కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తనదైన స్టైల్లో పారేస్తున్నారు జనసేనాని. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన అడుగడుగునా సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మరోవైపు ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు టూర్కి బ్రేక్ ఇస్తున్న పవన్ శృంగవరపు కోట నుంచి తిరిగి యాత్ర ప్రారంభించనున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ నినదించారు పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన టీడీపీ బీజేపీలపై ఆరోపణ అస్త్రాలు సంధించారు. అటు విపక్షాలను కూడా విడిచిపెట్టలేదు. రాజకీయ అనుభవం లేదన్న వాళ్ళకి ఇది సరిపోదా అంటూ ఉపన్యాసాలతో సమాధానం చెప్పారు. హోదా విషయంలో ఎన్నోసార్లు బాబు మాట మార్చారన్న పవన్ అటు లొకేషన్ కూడా వదలలేదు. కేంద్ర నిధులతో చేస్తున్న అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటున్నారన్న ఆయన అదేమైనా మీ సొంత సొమ్మ అంటూ ప్రశ్నించారు. జనసేనకు బీజేపీతో ఎలాంటి లేవన్న పవన్ ఎయిర్పోర్ట్ పేరుతో భోగాపురంలో రైతుల భూముల్ని అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు. రైతులు నష్టపోయారు, రైతాంగాన్ని ధ్వంసం చేశారు, పొలాల్ని ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ సెట్ల పేరు మీద ఈ రోజు మళ్ళీ కూర్చొని భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? తాను ప్రజల్ని రెచ్చగొడుతున్నానంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ మండిపడ్డారు. దోపిడీ ఆపకపోతే రెచ్చగొట్టడం అంటే ఏంటో అప్పుడు చూపిస్తానని హెచ్చరించారు. ఈ భూమి అందరిది, ఇష్టానికి దోపిడీ చేస్తే చూస్తూ కూర్చుంటాను. జనసేన ఉట్టి చేతులు కట్టుకొని కూర్చోండి ఇక్కడ జనసేన పార్టీ. ఇంకొకసారి మీ దోపిడీ విధానాల వల్ల, మీరు నష్టపరిచే విధానాల వల్ల మీరు ఇంకొకసారి వేర్పాటు వాదాలు వల్ల మటుకు నేను చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని అయితే కాదు, అది మనం గుర్తుపెట్టుకోండి. అప్పుడు చూస్తాను నేను ప్రజల్ని రెచ్చగొట్టడం అయింది, అప్పుడు చూపిస్తాను మీకు నేను ఇలాగే చేసుకుంటే వెళ్ళండి, అప్పుడు చూపిస్తాను నేనేంటో. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, మర్యాదగా మాట్లాడుతున్నాను, నిజమైన ఉద్యమం ఏంటో అప్పుడు చూపిస్తాను. ఇలాగే దోపిడీ కంటిన్యూ చేస్తా ఉండండి, అప్పుడు రెచ్చగొడతాను, అప్పుడు అంతా నేను ప్రజల మీద రోడ్ల మీద తీసుకొస్తాను, అప్పుడు మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు పవన్. కుటుంబాలు ఆంధ్రాలో, ఉద్యోగులు తెలంగాణలో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు పవన్. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో ఆయనకు ప్రచారం నిర్వహిస్తే ఇప్పుడు తానెవరో తెలియదంటున్నారన్నారు. టీడీపీ గెలుపునకు పవన్ గుర్తుంటాడని, కానీ ప్రజా సమస్యల ప్రస్తావన తీసుకొస్తే మాత్రం గుర్తుండడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర కొన్ని కుటుంబాల్లో నలిగిపోతోందని, కుటుంబ రాజకీయాలకు పులిస్టా పెట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు అరకు వ్యాలీలో విశ్రాంతి తీసుకున్న పవన్ 2 రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నారు. తర్వాత ఎస్కోట్ నుంచి తిరిగి ప్రారంభిస్తారు.